ఏం చేస్తున్నారమ్మా? ఆంటీ, మీరేంటి ఇలా వచ్చారు? డిస్టర్బ్ ఏమీ చేయలేదు కదా. లేదా ఆంటీ? లేదులేండి ఆంటీ, కూర్చోండి. ఇల్లు ఇంకా సర్దుకున్నట్లేదే. అంటే ఆంటీ, ఏంటి దిమ్మలాడించున్నావు? ఆంటీ టీ కాను కాఫీ కాను తీసుకున్నారా? అది పర్లేదు బాబు, అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడతావు? అయ్యో, ఇబ్బంది ఏముంది ఆంటీ, నిత్య కాఫీ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేను దాని కాఫీకే పడిపోయాను. వెళ్ళి తీసుకున్నారా? అండి, మీరు కూర్చోండి, ఇప్పుడే 10 నిమిషాల్లో తీసుకుని వస్తాను. కూర్చోనండి. కాఫీయా? అయిపోయావరా? రేపు బెంగళూరు నుంచి అంకుల్ అమ్మాయి వస్తున్నారు. అంకుల్కి నీట్నెస్ అంటే చాలా ప్రాణం. రేపటికల్లా ఇల్లంతా సర్దేసుకోండమ్మా. తప్పకుండా ఆంటీ. కానీ ఎక్కడ ఆంటీ? మీరే చెప్పండి. ఇల్లు క్లీన్ చేయడం అంటే ఇద్దరు కలిసి చేయడం కదా. కానీ ఉదయ్ ఎక్కడ ఆంటీ? నన్ను అస్సలు చేయనివ్వడు. నేను చేస్తాను, నేను చేస్తాను అని అంతా ఉదయ్ చేస్తాడు కదా. ఉదయ్, అంటే నువ్వు పనిచేస్తే నేను చూడలేను కదా బంగారం. నువ్వు నడిస్తే నా కాళ్ళు నొప్పులు వస్తాయి. అంతే ఆంటీ. ఎక్కువ లాగకు, తెగిపోతుంది. నిత్య, నువ్వు చాలా లక్కీ. ఉదయ్ లాంటి హస్బెండ్ దొరికినందుకు అదృష్టవంతురాలివి. అవునవును, అదృష్టం. ఏమైంది బాబు? ఏం లేదండి, ఊరికే అరిచా. కాఫీ చాలా బాగా పెట్టావమ్మా, చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. ఉదయ్, మర్చిపోయాను, ఇవాళ శ్రావణ్ శుక్రవారం కదా, నన్ను ఆశీర్వదించు. నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు. ఎక్స్ట్రా చేయకు. ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు. మీ ఇద్దరిని చూస్తుంటే ఆది దంపతులు గుర్తొస్తున్నారమ్మా. వాళ్ళెవరండి, మీ బంధువులే? ఆది దంపతులంటే పార్వతీ పరమేశ్వరులు బాబు. ఓహో, బాబు పురాణాల్లో చాలా వీక్ అనుకుంటా. కొంచెం కాదండి, చాలానే వీక్. ఉదయ్, నువ్వు కూడా చాలా లక్కీ బాబు. అవునండి, ఎంత మంచి కాఫీ పెట్టే భార్య దొరికితే లక్కీనే కదా మరి. కాఫీ కాదయ్యా, ఇలాంటి పూజలు, పురాణాల గురించి తెలిసిన అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. అందుకే అంటున్నా ఆది దంపతులు అని. అవునా ఆంటి? అవునవును. సరే, నేను వెళ్తున్నాను, మీరు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసేయండి. తప్పకుండా ఆంటీ. ఆంటీ, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నిత్య ఉపవాసం, ఏమీ తిందు. అవునా ఆంటీ, మర్చిపోయాను. అవునా, సరే, మరి నువ్వైనా రా బాబు. ఎక్కడా ఆంటీ? ఉదయ్ గురించి మీకు తెలియదు కదా, నేను తినకపోతే ఉదయ్ కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడా ఆంటీ కదా ఉదయ్. అవునాంటీ, తిన్నా ఉపవాసం, మర్చిపోయాను. అందుకే కదా మిమ్మల్ని ఆది దంపతులు అనేది. అవునా, చక్కగా ఉన్నారు. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే ఆంటీ. ఏయ్, ఏంటి శ్రావణ శుక్రవారం అని నన్ను బుక్ చేసి ఓసీగా నువ్వు తినేద్దాం అనుకుంటున్నావా? అయినా నీలాంటి వాడు ఫ్రీగా వస్తే ఫినాయిలే తాగేస్తారు. ఇదంతా ఎవరు తాగేది? నీ కాఫీ తాగలేక చర్చ. ఆంటీకి ఏమో షుగర్ కలిపి నాకు సాల్ట్ కలుపుతావా? విషయం కలపలేదు, సంతోషించు. ఎందుకు కలపో? సొంత మొగుడిని కాదు కదా, పోన్లే పాపం, అమ్మాయి ఉండడానికి రూమ్ లేదు కదా అని మొగుడిగా నటిస్తున్నా, నాది పాపం. నీకు పెళ్ళాంగా నేను నటిస్తున్నా, ఇల్లు నీకెంత అవసరం, నాకు అంత అవసరం కదా. లేకపోతే నీకు ప్రిన్స్ మహేష్ బాబు వస్తాడు. నీకు ఐశ్వర్య రాయ్ వస్తుంది మరి. పొట్టి ఫెలో, నీకు నేనే ఎక్కువ. ఏయ్, పొట్టి గిట్టి అన్నావంటే డిప్ప పగులుతుంది. 100 సార్లు అంటా, ఏం చేస్తావు? అయినా నీ రూమ్ నేనెందుకు క్లీన్ చేయాలి? నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా. చెప్పొచ్చు, క్లీన్ చేసుకుంటా పో. హలో, ఎలా ఉన్నావే? బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా. కంగ్రాచులేషన్స్, మొత్తానికి జాబ్ కొట్టావుగా. థాంక్స్. సరే, పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? కలిసినప్పుడు ఇస్తానులే. సరే మరి, అయితే ఉంటా, బాయ్. బాయ్. ఏంటి, ఫ్రెండ్ ఫోన్ చేసి మరి కంగ్రాచులేషన్స్ చెప్తుంది, లాటరీ ఏమైనా కొట్టావేంటి? ఏం లేదు, ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్ క్రాక్ చేశా, ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ టెక్ కంపెనీలో జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. చెప్పనే లేదు. అవును, ఇంతకీ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అయ్యో, ఫైనల్ రౌండ్ ఎలా క్లియర్ చేసావు? స్కేలార్ ద్వారా. చూడు, నేను సర్వీస్ బేస్డ్ కంపెనీలో చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. సో నాకు స్కిల్స్ చాలా అవసరం. ఈ రోజులో స్కిల్స్ చాలా మ్యాటర్స్.
కరెంట్ ఇండియాలో డేటా సైంటిస్ట్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంది. సో నన్ను నేను స్కిల్ అప్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ కరెంట్ కరికులం గురించి నీకు తెలియదేముంది, చాలా కన్ఫ్యూజింగ్ అండ్ అవుట్డేటెడ్ ఉండడం వల్ల ప్రాపర్ గైడెన్స్ పొందడం కష్టంగా ఉండే. అప్పుడే నేను scalar.com గురించి తెలుసుకున్నాను. స్కేలరా, అదేంటి? స్కేలార్ ఒక ట్రాన్స్ఫార్మేటివ్ టెక్ స్కూల్. ఇందులో ఒక టాప్ టెక్ కంపెనీస్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టాప్ ఇండస్ట్రీ ఇన్స్ట్రక్టర్స్ మన రియల్ లైఫ్ టెక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేసి నిన్ను ఒక ప్రాబ్లమ్ సాల్వర్ అయ్యేలా టీచ్ చేస్తారు. సో దట్ యూ కెన్ బికమ్ అ ఇండస్ట్రీ రెడీ. మన కెరియర్ గైడెన్స్ కోసం స్కేలార్ వాళ్ళు 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోస్ట్ రిలవెంట్ స్కిల్స్ ఉండడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్కి స్కేలార్ లెర్నర్స్ ఏ బెస్ట్. హా, ఇంకా తెలుసా, స్కేలార్ లెర్నర్స్ యావరేజ్ CTC హైక్ 126%. ఆసమ్, నేను కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇందులో ఎలా సైన్ అప్ అవ్వాలి? నువ్వు స్కేలార్ వాళ్ళ ఫ్రీ లైఫ్ క్లాసెస్ ఎందుకు జాయిన్ అవ్వకూడదు? రిజిస్టర్ scalar.com. ఇంకా వెళ్ళి పని చూసుకో. సరే, నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటా. నిన్ను ఏంటి చూసి విజిలేస్తున్నావు? హలో, రూమ్ చూసి అంత నీట్గా సర్దుకున్నానా? ఏంటి, ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయలేదా? ఏం మాట్లాడుతున్నావు, ఎంత నీట్గా ఉందో చూడు. ఏంటి అది నీటా? హలో, బ్యాచలర్ రూమ్లు ఇంతకన్నా నీట్గా ఉండవు, కావాలంటే మా బ్యాచలర్ బాబాని అడుగు చెప్తాడు. బిల్డప్ కేం తక్కువ లేదు. బిల్డప్పా? బిల్డప్ ఏంటి? అయినా మొత్తం నీ వాళ్ళే. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, వండుకుందామన్నా కింద ఆంటీ వాళ్ళు ఉన్నారు. శ్రావణ్ శుక్రవారం అని బుక్ చేశాడు పెద్ద. ఇప్పుడు ఉదయం ఏం చేస్తాడు తెలుసా? బయటికి వెళ్ళి బిర్యానీ తింటాడు. నువ్వు తెలివితేటలు ఉపయోగించి వంట చేసుకుందాం అనుకున్నావు అనుకో, ఆంటీ దృష్టి మళ్ళీ మన ఉపవాసం ఉండట్లేదని తెలుస్తుంది. ఇంకా అతి తెలివి ఉపయోగించి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నావు అనుకో, వాడు ఆంటీ ఇంటి ముందు నుంచే రావాలి. సో బేసిక్గా ఈరోజు నీకు పస్తులు ఉండడం తప్పితే వేరే ఆప్షన్ లేదనమాట. ఎక్స్క్యూజ్ మీ, నేను బయటికి వెళ్ళి తినగలను, నా దగ్గర కూడా డబ్బులున్నాయి. ఇప్పుడు లేవుగా. వాట్? బాయ్. ఫీజులు తక్కువ వేస్తే వేసాడు కానీ బిర్యానీ అదరగొట్టాడు. హలో, డోర్ డోర్. నిత్యా, డోర్ది డోర్. అమ్మదిరమ్మ, టైమింగ్ దెబ్బేసింది. నిత్యా, డోర్ తీవా ప్లీజ్, నీకు దండం పెడతా. నిత్యా వచ్చేస్తుంది, ప్లీజ్ డోర్ ప్లీజ్. బిర్యానీ బిర్యానీ తెచ్చా, తిందు గాని. నిత్యా, ఏంటి? ప్లీజ్ 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 ఒక్కసారి డోర్ తీవా. తీయను పో. నిత్యా నిత్యా ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు అలా చేయను. ఇగో నీ కాళ్ళు బిర్యానీ తీసుకొచ్చా. బిర్యానీయా? నువ్వే తినుపో. నిత్యా 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 ప్లీజ్ నిత్యా, నీ దండం పెడతా, ఇంకెప్పుడు అలా చేయను. నేను చేసింది తప్పే దాదా, ప్లీజ్ నిత్యా డోర్ తీవా ప్లీజ్. అర్జెంట్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ నిత్యా, బిర్యానీ వస్తుందన్నావుగా, ముందు పో. నిత్యా నిత్యా, అలగడాలేం లేవా, తినేడమే. నీ మొహానికి అంత సీన్ లేదు. అబ్బో థ్యాంక్స్. నాకెందుకు? పార్సల్ చేసినట్టు చెప్పు. వాడికెందుకు? మిగిలిపోయిన బిర్యానీ పార్సల్ చేసింది ఆడేగా. వాడ్ సరదా కన్నా, వేడిగా ఉంటే తెలియట్లేదేంటి, ఇప్పుడే పార్సల్ తీసుకున్నా. నిత్యా నిత్యా, తలుపుతే అంగులు వచ్చే టైం అయింది. అబ్బా, నేను ఇంకాసేపు పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది. టైం 10 అయింది, పందిలో పడుకున్నదే కాకుండా నిద్ర సరిపోట్లేదంటావా? నువ్వు డీల్ చేసుకో, నాకు సంబంధం లేదు. అది కాలింగ్ బెల్. ఏంటి, రెడీ అయిపోయావా? నేను ఎప్పుడు 6 ఇంటికే లేచాను. మరి డోర్ ఎందుకు తీయలేదు? ఊరికే నిన్ను ఆట పట్టిద్దామని. సరదా. అంకుల్, మీరా? మీకోసమే చూస్తున్నాను. బాగున్నారా? అది ఎవడో కాబడా.
నిత్యా నిత్యా అంకుల్ వచ్చారు రా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. ఓ అవునా? అవునా. మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎక్కడ కలిశారు? ఎంజీబీఎస్. అంటే అంకుల్, సిబిఎస్ బస్ స్టాప్ లో దిగిన తర్వాత ఒక దొంగ నా పర్స్ కొట్టేశాడు. ఆడు పరిగెడుకుంటూ ఫాలో అవుతూ వెళ్తూ వెళ్తూ ఉండగా నిత్యాన్ని గుద్దుకొని పడిపోయాడనమాట. అక్కడ ఎంజీబీఎస్ లో కలిసాం అన్నమాట. అవును అంకుల్, కరెక్ట్. అంటే మీది దొంగ ప్రేమ అన్నమాట. కాదంకుల్, ట్రూలో? మా ట్రూలో అంకుల్? అవును అంకుల్. అంటే నేను అనేది ఒక దొంగ వల్ల మీరు కలిశారన్నమాట. ఓ అన్నమాట. ఏముంది అంకుల్? ఉన్నమాటే. సరే గాని మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? సెప్టెంబర్. అంటే అంకుల్, అది మా ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదు కదా, సో సెప్టెంబర్ 8th కి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసి డిసెంబర్ 8th కల్లా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అంకుల్. అవును. ఇంతకీ మీది రిజిస్టర్ మ్యారేజ్ కదా, ఎవరు హెల్ప్ చేశారు? నిఖిల్. అంటే అంకుల్, నా ఫ్రెండ్ నిఖిల్ హెల్ప్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ అఖిల్ హెల్ప్ చేశాడు. అవును అంకుల్, ఇది కూడా కరెక్ట్ అంకుల్. అంకుల్ ఒకసారి. అరే బా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయమంటి. నీ అడ్రస్ కోసం ఎంత కష్టపడాను తెలుసా? నిఖిల్, నువ్వేంటి ఇక్కడ? నా అడ్రస్ నీకెవడు ఇచ్చాడు? ఇంకెవడు, మన అర్జున్ గాడు. సరే లోపలికి వెళ్దాం పదా. బాబా. ఉదయ్, ఎవరితను? నేను వీడి బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్. ఏరా, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? బుట్టబొమ్మలో భలే ఉంది. బుట్టబొమ్మలో ఉండడం ఏంటి? వీళ్ళ పెళ్లి నువ్వే దగ్గరుండి చేసావంట కదా. నేను పెళ్లి చేయడం ఏంటి? ఎవరి అమ్మాయి అసలు? అంటే అంకుల్, మా పెళ్లి చేసింది పి నిఖిల్, వీడు కే నిఖిల్. వీడికి వాడికి సంబంధం లేదు. హే, మన బ్యాచ్ లో నేను ఒక్కడే నిఖిల్ కదా, ఇంకో నిఖిల్ ఎప్పుడు వచ్చాడు? ఓ ఉన్నాడ్రా, ఈ తర్వాత పరిచయం అయ్యాడు నాకు నిఖిల్. వాడికి సంబంధం లేదు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఎవండి పడితే వాడిని ఇంటికి తీసుకొస్తావేంటి? అయినా వీడేడు, వీడేంటి ఇలా ఉన్నాడు? ఇప్పుడు వీడింటికి రాకపోతే చచ్చిపోతాడు ఏమైనా? నా ఫ్రెండ్ నిఖిల్. ఎవడైతే నాకేంటి? చెప్పు ఏంటి? పెళ్లి కాకుండానే పెళ్ళైందని చెప్పి హోమ్ లోన్ అప్లై చేస్తారా? వాడు అక్కడనే ఉంచు, ఎన్కౌంటర్ చేసి పడేస్తా. మొత్తం నీ వల్లే చచ్చిపోయే వాళ్ళు. అంకుల్, ఏంటి ఏదో ఎన్కౌంటర్ అని అంటున్నారు, ఏంటి? ఒకడు మ్యారేజ్ కాకుండానే మ్యారేజ్ అయిందని చెప్పి హోమ్ లోన్ అప్లై చేశాడు, ఇప్పుడు వాడిని వెళ్ళి ఎన్కౌంటర్ చేసేయాలి. అంకుల్, మీరేం చేస్తుంటారు? నా గురించి చెప్పలేదు కదూ, ఏసీపీ ప్రతాప్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అవును, మీకు ఇల్లంత ఓకేనా? ఇల్లంత ఓకే అంకుల్, ఇల్లంత బాగుంది. మీరు ఆ పని చూసుకోండి. చూసుకోండి చూసుకోండి. మీకేమైనా కావాలంటే వచ్చి చెప్పు, ఎన్కౌంటర్ చేసి వచ్చి కలుస్తాను. నమస్కారం అంకుల్. నిన్ను కనీసం ఇప్పుడైనా ఎవరిని పడితే వాడిని ఇంటికి రానివ్వకు. నేనేం చేశానురా? అర్థమైందా నీకు? సరేరా. రేయ్, ఏంట్రా ఇదంతా? ముందు ముందు నీకు అర్థమవుతుందిలే. అవసరమైన రిస్కులు తప్పట్లేదురా. మొదట్లో నేను అవసరం కోసమే ఉన్నాను, రూమ్ కావాలని. ఎప్పుడు ప్రేమించానో తెలీదు, ఆ అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటానురా. సర్లే, ప్రేమిస్తే ప్రేమించావు కానీ ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్తో కొంచెం జాగ్రత్త. వెళ్తున్నాను. జాగ్రత్త. హరే బా. ఎరా మళ్ళీ వచ్చావు? ఫోన్ మర్చిపోయారా? ఏం చేస్తున్నావు? అదా స్కేలర్లో లైవ్ క్లాస్ చూస్తున్నాను రా. స్కేలర్? అదేంటి? స్కేలర్ అనేది ఒక వెబ్సైట్, తనే నాకు చెప్పింది. దానివల్ల జాబ్స్ వస్తాయి. సో
జాబ్ తెచ్చుకొని తనకి మ్యారేజ్ ప్రపోజల్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను రా. సూపర్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. సో గైస్, scaler.com చెక్ చేసి వాళ్ళ ఫ్రీ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అంతేకాకుండా పిన్ కామెంట్స్లో కూడా పెట్టాను. ఇమీడియట్గా చెక్ చేయండి.